కర్నూలు జిల్లా కొస్సిగిలోని మార్కండేయ దేవాలయం సమీపంలో నివాసముంటున్న పొబ్బర్తి కుమార్ గడ్డం నాగరాజు ఇళ్లలో చోరీ జరిగింది. గత 3 రోజుల క్రితం పొబ్బర్తి కుమార్ గడ్డం నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి దేవస్థానానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు ఇళ్లలో చొరబడి బీరువాలు తీసి బట్టలు చెల్లా చెదురుగా పడేసి నగలు నగదు దోసుకెళ్లారు. కుమార్ అనే వ్యక్తి తిరుపతి నుండి కొస్సికి తిరిగి వచ్చారు. 10,000 నగదు, 2 జతల బంగారు కమలు, 8 తులాల వెండి కడియాలు చోరీ జరిగినట్లు తెలిపారు. నాగరాజు ఇంట్లో ఎంతవరకు చోరీ జరిగిందో తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజారెడ్డి తెలిపారు.